హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం ఒక విచిత్రమైనటువంటి గవర్నమెంట్ పేపర్ని, అంటే టెట్కి సంబంధించి, లాంగ్వేజ్ పండితులకు సంబంధించి పేపర్ని, థర్డ్ రోజు జరిగినటువంటి ఆఫ్టర్నూన్ పేపర్ని మనం చూడబోతున్నాం. అందరూ కూడా ఎడ్జిటి వారు, పేపర్ వన్ వారు, పేపర్ టూ వారు ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. ఎందుకంటే ప్రశ్నలు ఏ పుస్తకం నుంచి వస్తున్నాయి, మరి ప్రశ్న స్టైల్ మారింది. ఎడ్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ స్టైల్లో, స్కూల్ అసిస్టెంట్ వారికి ఎడ్జిటి స్టైల్లో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ ప్రశ్నాపత్రంలో కీ ఇచ్చాడు గవర్నమెంట్ కీ. ఇక్కడ కీలో కూడా తప్పులు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. తద్వారా రేపటి నుండి స్కూల్ అసిస్టెంట్ రాసేవారు కూడా ఈ తప్పులను గమనించి ప్రశ్నను బాగా జాగ్రత్తగా చేస్తారు. మరి టెట్ వన్ సెకండ్ ముగిసింది. మీరందరూ కూడా డిఎస్సికి సన్నద్ధం అవ్వాలి. మన యాప్లో కూడా మంచి ఆఫర్, విద్యా దృక్పథాలు సైకాలజీ పైన మరియు పుస్తకాల పైన పూర్తి ఆఫర్ ఇవ్వడం జరిగింది. వీటినంతా కూడా మీరందరూ ఉపయోగించుకోవాలి. క్లాసులు వినాలి. క్లాసులు వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. అప్పుడు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు తేలికగా చేయగలరు. కాబట్టి ప్రశ్నాపత్రం జాగ్రత్తగా వినండి. సిలబస్ సేమ్ ఉంటుంది పేపర్ వన్, పేపర్ టూ వారికి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా నాతో పాటు మీరు ప్రశ్నలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న తీసుకుంటే, ఈ కారకం యొక్క, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణ కలిగి ఉంటాడు. దేని యొక్క ప్రభావం వలన వ్యక్తి తన భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణ కలిగి ఉంటాడు? మరి మీకు తెలుసు, ఒక తన భావోద్వేగాలపైన నియంత్రణను కలిగి ఉండడం అంటే దాన్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. మరి ఏం చేశాడు మన ఎగ్జామినర్, తెలుగులో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న సమాచారాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేసే క్రమంలో తప్పులు ఇవ్వడం జరిగింది. మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ, కానీ దాని బదులుగా ఏమిచ్చారంటే భావోద్వేగ అనే పదం ఇవ్వడం జరిగింది. అంటే భావోద్వేగ ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఒకటే. మరి ఇక్కడ ఆన్సర్ చూడండి, ఏమిచ్చాడు, జీవ సంబంధ, భావోద్వేగ ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ. ఆన్సర్ ఇవ్వాల్సింది ఏమయ్యా అంటే భావోద్వేగ ప్రజ్ఞ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆన్సర్. పొరపాటున ఎమోషనల్ని, ఇంటెలిజెన్స్ని వేరు చేశాడు. ఆన్సర్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కావాలంటే నేను ప్రూఫ్ ఇస్తాను పుస్తకంలో. వ్యక్తి తన భావోద్వేగాలపైన నియంత్రణ కలిగి ఉండడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ, కానీ ఆన్సర్ ప్రజ్ఞ ఇచ్చాడు. కాదు, ప్రజ్ఞ అంటే తెలివి, ప్రజ్ఞ అంటే నూతన పరిస్థితుల్లో కొత్తగా ఉండే సామర్థ్యం. దానివల్ల వ్యక్తి తన భావోద్వేగాలపై నియంత్రణ ఉండదు. కాబట్టి ఆన్సర్ భావోద్వేగ ప్రజ్ఞ. మీరు కావాలంటే టెక్స్ట్ బుక్లో చదివి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి మన పుస్తకంలో రాశాను చూడండి, ఉద్వేగాత్మక లబ్ధి వ్యక్తి యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞను తెలియజేస్తుంది. అనగా అంతరాత్మను ఎంతవరకు అర్థం చేసుకుంటాడు, ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఆందోళన గురి కాకుండా. మరి ఒత్తిళ్ళు, ఆందోళన అనేటువంటిది భావోద్వేగానికి సంబంధించింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ అనేటువంటిది ఉద్వేగాత్మక ప్రజ్ఞ. మీరు ఛాలెంజ్ చేయాలి. మరి రెండవ ప్రశ్న, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఐసీటీలో వచ్చిన ప్రశ్న, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూడు ఒక టీమ్గా ఉన్నాయి. కాబట్టి చూడండి, సర్ టీమ్ బెర్నర్స్లీ మన యాప్లో కూడా అద్భుతమైనటువంటి షార్ట్కట్ చెప్పడం జరిగింది. మీకు ఎంత సమయం అనేటువంటిది, ఎంత ఆదా అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. షార్ట్కట్లు, అద్భుతమైన షార్ట్కట్. అందుకే క్లాసులు వినండి, కాన్సెప్ట్ వస్తుంది. మన పుస్తకంలో నీట్గా రాయడం జరిగింది. చాలా చోట్ల రాయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ సర్ తిమోతి బెర్నర్స్లీ అనే వ్యక్తి. తిమోతి బెర్నర్స్లీ ఫుల్ నేమ్, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇది బాగా మేజర్గా. నెక్స్ట్ ప్రశ్న, ఇది కూడా తప్పుగా ఉంది ప్రశ్న.
బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వాళ్ళలో ఒకటి నిజం కాదు. చూడండి ప్రశ్న, బాల్య దశాన్ని ఇచ్చాడు కానీ ఏ బాల్య దశాన్ని ఇవ్వలేదు, పూర్వ బాల్యన ఉత్తర బాల్యన అని ఇవ్వలేదు. ఎందుకంటే ఆప్షన్ చూడండి, ప్రశ్న పూర్వ బాల్య దశ అని ఇవ్వాలి 100%. ప్రశ్న పూర్వ బాల్య దశ అని ఇవ్వాలి. చూడండి ఒకసారి, పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభమవుతాయి. కరెక్టే. తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కృతి ఆధారంగా మంచి చెడుల గుర్తింపు జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు తిడితే మంచి పని కాదని, పొగిడితే అది అంగీకారం అని దాని యొక్క మీనింగ్. బహుమతులు మరియు శిక్షల ద్వారా నైతిక తీర్పును నియంత్రిస్తాయి. అంతా ఒకటే కాన్సెప్ట్. ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. ఇది కూడా కరెక్టే. ఎందుకయ్యా అంటే ఉత్తర బాల దశలో శిశువు అంతరాత్మ ఏర్పడుతుంది, ఆత్మభావం ఏర్పడుతుంది, తప్పు చేసినప్పుడు సిగ్గుపడడం చేస్తాడు. కాబట్టి ప్రశ్న పూర్వ బాల దశని ఇవ్వాలి. ఎందుకంటే బాల దశ అన్నప్పుడు ఉత్తర బాల దశలో శిశువు స్వయం పాలక నైతికతను అంటే సెల్ఫ్ కంట్రోల్, తనకు తానుగా తప్పు ఒప్పులు తెలుసుకుంటాడు అనేటువంటి ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఉత్తర బాల దశ లక్షణం, ఈ దశలో అంతరాత్మ ఆత్మభావన ఏర్పడడం వల్ల తప్పు చేసినప్పుడు సిగ్గుపడడం, తప్పు చేశామన్న భావన ఏర్పడుతుంది. కాబట్టి ప్రశ్న ఉత్తర బాల్య దశకు సంబంధించి ఇది సరైనది. ప్రశ్న పూర్వ బాల్య దశ అని ఇవ్వాలి. ఇది ఒక మంచి ప్రశ్న కానీ ఇది కూడా తప్పుగా ఉంది. శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది, చేసుకుంటాడు రావాలి, చేసుకుంటుంది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో చాలా తప్పులున్నాయి కాబట్టి వీలైనప్పుడల్లా మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూడాలి. తెలుగును ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మరి మొదటి 21 రోజులు, 1 నుంచి 2 నెలలు, 8 నెలలు, 2 సంవత్సరాలు, ఆన్సర్ 8 నుండి 12 ఇవ్వాలి. 8 నుండి 12 నెలలు అనే కాన్సెప్ట్ పియాజేలో జ్ఞానేంద్రియ చాలక దశ, ఇంద్రియ చాలక దశ, సంవేదన చాలక దశలో 6 ఉపదశలు ఉన్నాయి. పియాజే తన సొంత పిల్లలపై పరిశోధన చేసి 1952 సంవత్సరంలో ఈ 6 ఉపదశలు ఇవ్వడం జరిగింది. మరి వస్తు స్థిరత్వ భావన అనేది మనకు ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం దగ్గర ఉంటుంది. మరి మన పుస్తకంలో చూస్తే ఇక్కడ బాగా చూడండి, ద్వితీయ వృత్తాకార స్పందన సమన్వయం 8 నుంచి 12 నెలలు, వస్తు స్థిరత్వ భావన చూడండి. సింపుల్గా మంచి ఎగ్జాంపుల్స్ కూడా రాయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఒకటి సరైనది కాదు. సింపుల్ ప్రశ్న, నో డౌట్. విపరీతమైన కల్పనను పుస్తకంలో ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంది ఏమిటి అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ తెలుగులో చేస్తే దాన్ని వేరుగా ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్. విపరీతమైన కల్పనలు అంటే పగటి కళ్ళలు కంటూ ఉంటారు, క్లియర్. మరి గుర్తింపు కోసం ఆరాటపడతారు. మరి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, మన ఎరిక్సన్ ప్రకారం, మరి ఈ లక్షణం గుర్తింపు కోసం శోధన, ఓకే రైట్. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు మరియు కౌమారులు కొత్త ప్రవర్తన మరియు వైఖరుల నమూనాను నేర్చుకుంటారు. ఈ దశలోని పిల్లలు సాంఘిక వికాసంలో భాగంగా ఎక్కువ మంది విద్యార్థులతో కలిసి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. మరి ఇక్కడ డౌట్, మీకు ఖచ్చితంగా విజాతి లింగ ఆకర్షణ ఏర్పడుతుంది అనే పాయింట్ పుస్తకంలో ఉంది, మన పుస్తకంలో కూడా ఉంది, ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అడిగింది లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారంటే అమ్మాయిలు అబ్బాయిల్లాగా ప్రదర్శిస్తారు, అబ్బాయిలు అమ్మాయిల్లాగా ఉండడానికి ప్రదర్శిస్తారు అనేది ఇక్కడ మీనింగ్ వచ్చింది. కాబట్టి ఇది తప్పుగా ఉంది. మరి మన పుస్తకంలో చూసుకుంటే విజాతి లింగ ఆకర్షణ అధికంగా ఉండే దశ. విజాతి లింగ ఆకర్షణ అంటే అమ్మాయిలు అబ్బాయిల వైపు ఆకర్షించబడడం, అబ్బాయిలు అమ్మాయిల వైపు ఆకర్షించబడడం, వాళ్ళతో జత కట్టాలనుకోవడం, మాట్లాడాలనుకోవడం, దాన్ని విజాతి లింగ ఆకర్షణ. కానీ ఇక్కడ ఇచ్చింది అమ్మాయిలు అబ్బాయిలాగా, అబ్బాయిలు అమ్మాయిలాగా ఉండాలనుకోవడం అని చాడు. కాబట్టి సింపుల్ ప్రశ్న, భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదిది. భావోద్వేగ ప్రజ్ఞ అంటే ఇప్పుడే చెప్పాను, ఆందోళనలు టెన్షన్లు ఒత్తిడి లేకుండా స్థిరంగా ఉండడం, కోపం వచ్చినప్పుడు కోపం, భయం వచ్చినప్పుడు భయం కాకుండా స్నిత ప్రజ్ఞను కలిగి ఉండడం, శ్రీకృష్ణుడిలాగా ఆందోళన గురి కాకుండా. చూడండి,
ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం కరెక్టా కాదా? 100% కరెక్ట్. ఎలా సార్? అంటే ఉద్వేగ నమూనాలలో ఉన్నటువంటి పాయింట్ని ఇచ్చాడు. ఉద్వేగ నమూనా సిద్ధాంతాలు ఉన్నాయి, చక్కగా చెప్పడం జరిగింది. మనం ఒకరి ఉద్వేగాలను తెలుసుకోవడం ఆందోళన గురి కావడం అన్నాడు. ఆందోళన గురి కావడం అనేది ఉండదు, ఎందుకంటే వాడికి భావోద్వేగ ప్రజ్ఞ ఉంది. భావోద్వేగ ప్రజ్ఞ అంటే ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దాన్ని తెలుగులో ఇలా ఇచ్చాడు. ఒకటి, భావోద్వేగ గుర్తించడం మరియు సంబంధాలను నిలుపుకోవడం. మరి ఈ పాయింట్ ఎక్కడ ఉందంటే, ఉంది, చూపిస్తాను. స్వీయ ప్రేరణ కలిగి ఉండడం, మరి ఇది తప్పుగా ఉంది, ఆందోళన పడడు. చూస్తే చూడండి, స్వీయ ప్రేరణ అనే పదం ఉంది, ఓకే. మరి ఒత్తిళ్లకు గురి కాకుండా ఉంటాడు. మరియు మేజర్గా మంచి సంబంధాలను చూడండి, ఉద్వేగాలను గ్రహిస్తాడు ఇతరులకే ఉద్వేగాలను, రైట్. మంచి సంబంధాలను, మంచి సంబంధాలను చూడండి, మంచి సంబంధాలను ఏర్పరచుకుంటాడు స్వీయ నియంత్రణలో భాగంగా. అన్ని పాయింట్లు ఉద్వేగ నమూనా సిద్ధాంతంలో ఇవ్వడం జరిగింది. ఉద్వేగ నమూనా సిద్ధాంతాల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ పాయింట్లు కనుక మీరు చదివితేనే మీరు చేయగలరు. ఈ పాయింట్లు కనుక చదివితేనే సామర్థ్య నమూనా, మిశ్రమ నమూనా లాంటివన్నిటి కూడా. నెక్స్ట్ ప్రశ్న, వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే, ఒక వ్యక్తి లోపలనే అనేక అంశాల్లో తేడాలు ఉంటే దాని వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. చూడండి, వ్యక్తి అంతర్గత, అంతర్వ్యక్తిగత అంటే మీకు తెలుసు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటే దాన్ని అంతర్వ్యక్తిగత భేదాలు అంటారు. చూడండి, దీని అంతస్థ వ్యక్తిగత భేదాలు, అంతా వ్యక్తిగత భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ మీకు ఎప్పుడు చెప్తుంటాను, దయచేసి మారు పేర్లు నేర్చుకోండి అని. చూడండి, ఒక వ్యక్తిలో అనేక సామర్థ్యాల్లో తేడాలు ఉండడాన్ని వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అంటారు. దీనికి సంబంధించి ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి, ఎక్కడ నోటు పెట్టి రాశాం, రైట్. పూర్వద బాల్య దశను ఇలా కూడా అంటారు. మీకు ముందే చెప్పాను, మారు పేర్లు చాలా ఇచ్చాడు పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో. తెలుగు మరియు సంస్కృత అకాడమీ పుస్తకాలు చాలా ఉన్నాయి, డ్రాఫ్ట్ కాపీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సిలో చాలా మందిని దెబ్బ కొట్టేది విద్యా దృక్పథాలు. సైకాలజీ పైన ఒక ఐడియా వచ్చింది మీకు, విద్యా దృక్పథాలకు డ్రాఫ్ట్ కాపీలు 4 చదవాలి, తెలుగు అకాడమీ పుస్తకాలు 2 చదవాలి, మొత్తం 6. మీరేం చదవాల్సిన పర్లేదు, మేము చదువుతాం, మీకు ఈజీ చేస్తాం, షార్ట్కట్ చెప్తాం. ప్రశ్న, పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఒకటి, సమస్యాత్మక వయసు, అన్వేషణాత్మక వయసు. కాబట్టి ఈ రెండు కూడా సమానం, ఏబీలు రెండు. చూడండి ఒకసారి, సమస్యాత్మక వయసు, చూడండి ఒకసారి సమస్యాత్మక వయసు. మరి ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు మనకు చూడండి, అన్వేషణ వయసు. చూడండి, సమస్యాత్మక వయసు మరియు ఇక్కడ అన్వేషణ దశ అన్న, అన్వేషణ వయసు అన్న ఒక్కటే, కాబట్టి రెండు ఇచ్చాడు. నెక్స్ట్, ఆర్మీ బీటా పరీక్ష అనేది. ఆర్మీ అంటేనే మీకు తెలుసు గుంపులు గుంపులుగా సమూహంగా వస్తుందని మంచి షార్ట్కట్ చెప్పడం జరిగింది. ఆర్మీ ఆల్ఫా, చదువుకున్న వాళ్ళు ఆఫీసర్ల కోసం ఎంపిక నిర్వహించే పరీక్ష. ఆర్మీ బీటా, చదువుకోని వారు, సిపాయిలు, యుద్ధం చేసేవారు, యుద్ధం చేసేవారు కాబట్టి వాళ్ళకి చదువు అవసరం లేదు కాబట్టి వారికి అశాబ్దిక పరీక్షలు నిర్వహిస్తాం. అది ఆర్మీ ఆల్ఫా పరీక్ష. అంటే మీకు తెలుసు ఏంటంటే, వారు ఉద్యోగులు, చదువుకున్నవారు ఆఫీసర్లు. మరియు ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, సి అంటే క్లర్క్స్, క్లర్క్ అంటే చదువుకున్నవారు. ఏజీసీటీ అనే పరీక్ష శాబ్దిక పరీక్ష. ఆర్మీ బీటా మాత్రమే అశాబ్దిక పరీక్ష, వీరు సిపాయిలు కాబట్టి. మరి ఎర్త్స్ అనే శాస్త్రవేత్త మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీరి కోసం ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాని యొక్క కథ మొత్తం కూడా రాయడం జరిగింది మన పుస్తకంలో. మరి ఆర్మీ బీటా ఎప్పుడే కానీ, ఆర్మీ అంటే గుంపులు గుంపులు కాబట్టి సామూహిక పరీక్ష. ఆర్మీ అంటేనే ఆర్మీ బీటా అంటే అశాబ్దిక పరీక్ష, దీనే శాబ్దికేతర పరీక్ష అంటారు. దీనికి సంబంధించి మన పుస్తకంలో నీట్గా చూడండి, అశాబ్దిక పరీక్షల్లో భాగంగా ఆర్మీ బీటా ఇచ్చాం, సమూహ పరీక్షల్లో భాగంగా ఆర్మీ బీటా ఇచ్చాం, ఎక్కడ కూడా ఉండదు. మళ్ళీ షార్ట్కట్లు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టేబుల్ చదవమని చెప్పాను. ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి, నిగ్లెక్ట్ చేయకండి లైఫ్ని. భేద, ఇది కూడా మార్క్ కలిసి చూడండి, మార్క్ యాడ్ అవుతుంది. భేదాత్మకత, సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య సింపుల్గా చూడండి, 60. ఆన్సర్ 40 ఇచ్చాడు, తప్పు, నేను ప్రూఫ్ పెడతాను. చూడండి ఇక్కడ మేజర్గా చూసుకుంటే, ఇక్కడ మేజర్గా చూసుకుంటే మన పుస్తకంలో రాశాము, నేను బాధ్యత వహిస్తాను, నేను మార్కులు పెంచిపిస్తాను, ప్రూఫ్ పెడతాను తెలుగు అకాడమీ. చూడండి ఇక్కడ మేజర్గా
ఖాళీ ప్రదేశంలో ప్రదర్శించాల్సిన నమూనాల సంఖ్య పుస్తకం ప్రకారం 60 40 చాడు కిలో కాబట్టి నేను బాధ్యత తీసుకుంటాను క్లియర్ జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది చూడండి ఎలా ఇచ్చారంటే అభిరుచికి సంబంధించినటువంటి అన్ని నిర్వచనాల్లో లేనటువంటి అంశాన్ని లేనటువంటి పదాన్ని తీసుకొని ఇచ్చాడు పదం ఏంటంటే సామర్థ్యము మరి వైఖరి అనుభూతి ప్రేరణ ఉన్నాయా సరంటే ఉన్నాయి జేపీ చాప్లిన్ చెప్పిన దాంట్లో చూడండి ఒకసారి ఇది మన చాప్లిన్ చెప్పినటువంటి రైట్ ఇక్కడ చూస్తే సహజ సామర్థ్యాలు అభ్యసన శక్తిని అందిస్తే అభ్యసన శక్తిని కదిలించే శక్తి అభిరుచికుంటుంది మరి మోటివేషన్ అన్నాడు ప్రేరణ అన్నాడు ప్రేరణ ఇంగ్లీష్ లో మోటివేషన్ మోటివేషన్ అనే పదం మూవర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది మూవర్ అంటే కదలిక చూడండి ప్రేరణకు మరొక పదం కదలిక అది ఇచ్చాడు మరి మేజర్ గా తీసుకుంటే ఇక్కడ చూడండి అనుభూతి అనే పదం అనుభూతి అనే పదం మరి ఇంకొక పదం అనుభూతి వైఖరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మేజర్ గా తీసుకుంటే వైఖరి అనే పదం రావాలి మనకు వైఖరి చూడండి ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే ధోరణి ధోరణి అంటే వైఖరి సామర్థ్యం అనే పదం ఎక్కడా ఉండదు సింపుల్ లాజిక్ వైఖరి మాపనలోను వ్యక్తులకు సంబంధించి ఈ క్రిందల్లో ఒకటి కాదు స్ప్రెంజర్ కాదు గట్మెన్ థర్స్టన్ లైకట్ బోగార్డస్ వైఖరి మాపనకు సంబంధించి స్ప్రెంజర్ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో వస్తాడు స్ప్రెంజర్ తప్పు ఆన్సర్ దానికి సంబంధించిన ప్రూఫ్ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి థర్స్టన్ ఉన్నాడు లైకట్ ఉన్నాడు గట్మెన్ ఉన్నాడు బోగార్డస్ ఉన్నాడు కానీ ఎవరు లేరు స్ప్రెంజర్ లేరు గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగింది దీనికి సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందింది ఇది వచ్చింది సృజనాత్మకత టాపిక్ లో కాదండి ఆలోచన అనే టాపిక్ లో వచ్చింది అది నిర్వచనం పైన వచ్చింది ఏంటంటే సంపూర్ణ అవగాహన కనుక లేకపోతే సంపూర్ణ అవగాహన కనుక లేకపోతే అర్థం చేసుకోవడం కష్టము అనే భావన చిన్న పాయింట్ అసంపూర్తి పరిశీలన వల్ల సృజనాత్మకత అంటే విభిన్న ఆలోచనలు కనుక కరెక్ట్గా మనం చూడకపోతే అర్థం చేసుకోకపోతే సింపుల్గా ఏమవుతుంది అవగాహన కాదు ఇంతకు పరిశీలన అంటే ఏమిటి చూడడం కాదు తీక్షణంగా చూడడం జాగ్రత్తగా చూడడం ఏకాగ్రతతో చూడడం నేను ఒక సంఘటన చూస్తున్నాను సరిగా చూడలేదు అసంపూర్తి పరిశీలన కాబట్టి నాకు అవగాహన కాదు సింపుల్ లాజిక్ అవగాహన కాదు మీరు ఇవన్నీ సంబంధం లేని అంశాలు ఇచ్చాడు ఎలిమినేషన్ మెథడ్లో కూడా మీరు పెట్టాలి దీనికి సంబంధించి మనం ఇచ్చినటువంటివి నిర్వచనాల్లో ఇచ్చినటువంటి ప్రశ్న పుష్పాన్ని చూపిస్తూ వివరించాడు ఒక విషయాన్ని ఉపాధ్యాయుడు సింపుల్గా చూపిస్తూ చూపిస్తూ చూస్తూ అంటే ఏ ఆలోచన ఏ ఆలోచన అంటే మూర్త ఆలోచన సింపుల్ చిన్న ప్రశ్న ఒక విషయాన్ని చూస్తూ ఆలోచించడం మూర్త ఆలోచన మూర్త ఆలోచనకు మరొక పేరు ప్రత్యక్ష ఆలోచన సింపుల్ గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు గ్యారెట్ చూడండి పుస్తకంలో ఉద్దేశాన్ని గమ్యాన్ని అనుసరించి అంచెలంచెలుగా మరి అంచెలంచెలుగా అనకుండా పుస్తకంలో సోపానాత్మకంగా ఉంది అంచెలంచెలు ఇంగ్లీష్లో ఏమంటారు స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఏమి ఇచ్చారు తెలుగులో ఇక్కడ అంచెలంచెలు పుస్తకంలో ఉన్నది సోపానం రెండు ఒకటే మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒకసారి గ్యారెట్ ఒక ఉద్దేశము లేదా లక్ష్యంతో మనసులో జరిగే సోపానాత్మకమైన ఆలోచననే వివేచన సోపానం అంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడ లక్ష్యము గమ్యం అని ఇచ్చాడు ఇక్కడ మిస్టేక్ చేశాడు మళ్ళీ ఇక్కడ మనస్సు ఉంది చూడండి మనస్సు అనే పదం ఉంది కానీ ఆన్సర్లో మనస్సు ఇవ్వలేదు చూడండి మనస్సు ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇంగ్లీష్లో మాత్రం మైండ్ ఇచ్చాడు చూడండి చూడండి ఒకసారి మైండ్ ఎక్కడ ఉందండి ఇక్కడ పుస్తకంలో ఉన్న కరెక్ట్ నిర్వచనాన్ని తీసుకపోయి ఇంగ్లీష్లో కరెక్ట్ ఇచ్చి తెలుగులో కరెక్ట్ ఇవ్వలేదు అంటే ఇంగ్లీష్ కూడా చూసుకోవాలి నిర్వచనాలు రెండు ఇవ్వడం జరిగింది రెండు ప్రతి ఎగ్జామ్లో రెండు ఎంత ఎక్స్పర్ట్ మనం నిర్వచనాల్లో చూడగానే గుర్తుపడతారు రైట్ ఒక ప్రశ్న క్రింది వాళ్ళు ప్రక్షేపకేతర పరీక్ష ప్రక్షేపక అప్రక్షేపక అప్రక్షేపకకు మరొక పేరు ప్రక్షేపకేతర ప్రక్షేపక అంటే
నేరుగా అడగకుండా కార్డులు చూపించి నువ్వేమనుకుంటున్నావో చెప్తే దాన్ని ప్రక్షేపక. ప్రక్షేపక అంటే ఇండైరెక్ట్, అప్రక్షేపక అంటే డైరెక్ట్. డైరెక్ట్ అడగడం చూడండి చిన్న తేడా ఉంది. ప్రక్షేపక అంటే ఇండైరెక్ట్, అప్రక్షేపక లేక అప్రక్షేపక లేదా ప్రక్షేపక ఏతంటే డైరెక్ట్. మరి ఇక్కడ చూస్తే సింపుల్, రోషా శిరామర్కల పరీక్ష, వాక్యపూరణ పరీక్ష, మనో ప్రక్షేపక నాటికలో ఇవన్నీ కూడా ప్రక్షేపక పరీక్షలు. ఎలా సార్? మరి శిరామర్కల పరీక్షలు కార్డులు చూపించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అంటున్నాను. అదే వాక్యపూరణ పరీక్షలో అసంపూర్తి వాక్యాలు ఇచ్చి నువ్వు దాన్ని పూరించే దాన్ని బట్టి నీ యొక్క మూర్తిమత్వం, నేను ఎప్పుడు భయపడతానంటే అని ప్రశ్న ఉంటుంది. నేను చీకటికి భయపడతాను, ఉద్యోగం రాకపోతే భయపడతాను, సైకాలజీకి భయపడతాను, విద్య దృక్పథాలకు భయపడతాను అంటే దీన్ని బట్టి. మనో ప్రక్షేపక నాటకంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి నటించమని చెప్పి తద్వారా నీ యొక్క క్యారెక్టర్ను అంచనా వేస్తాం. పేదవాడిగా నటించమని చెప్తాం, ఆడపిల్లల తండ్రిగా నటించమని చెప్తాం, ఆస్తులు బెట్టింగ్లో ఆస్తులు కోల్పోయిన వాడిగా నటించమని చెప్తాం. తద్వారా నీ యొక్క మరి ప్రశ్నావళి నేరుగా మీకు ఇవ్వబడుతుంది. మీకు ముందే చెప్పాను ప్రక్షేపక ఏతరంటే నేరుగా అడగడం, నేరుగా ప్రశ్నలు. మరి ఇది సింపుల్గా మీకు అర్థమైపోయింది. ఈ పుస్తకంలో చూడండి ఇది ఇచ్చాడు పుస్తకంలో, మనం కూడా మన పుస్తకంలో ఇచ్చాం. అప్రక్షేపక అంటే ప్రక్షేపక ఇతర చూడండి ప్రశ్నావళి. ఇది ప్రక్షేపక ఇచ్చాడు, అప్రక్షేపక ప్రక్షేపక. పుస్తకం చదివిన వారు క్లాసు విన్నవారు అద్భుతంగా చేయగలుగుతారు. హిపోక్రటీస్ రూప ఉపగమ, రూప సిద్ధాంతం, రూప ఉపగమ సిద్ధాంతం ఉండాలి. ప్రకారం విషణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం. విషణువు అంటే మీకు షార్ట్కట్ చెప్పాను, ఎగ్జామ్ రాసిన వాళ్ళు సంతోషంగా విన్నవాళ్ళు సంతో. విషణువు అంటే వి అంటే విచారము, నా అంటే నల్లటి పైత్యరసము అని చెప్పడం జరిగింది. చూడగానే పెట్టేశారు మన వాళ్ళు. చూడండి నల్లని పైత్యరసం, సింపుల్ లాజిక్. విషణువు నల్లని పైత్యరసం, విచారంగా నిరాశగా ఉంటారు, సింపుల్ లాజిక్. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయంగా ఉన్నాడు. పులితో ఫోటో దిగాలనుంది కరుస్తుందేమో అని భయంగా ఉంది. తీపి తినాలనుంది షుగర్ వస్తుందేమో అని భయంగా ఉంది. ఇంగ్లీష్ మాట్లాడాలనుంది నవ్వుతారేమో అని భయంగా ఉంది. పెళ్లి చేసుకోవాలనుంది బాధ్యతలు నెరవేరుస్తానని లేదని భయంగా ఉంది. ఇలాంటి ప్లస్ మైనస్ సిచ్యువేషన్ ఏమనకు తెలుసు, ఉపగమ. ఉపగమ పరిహారం చూడండి, మనం దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఉపగమ పరిహారంలో నెంబర్ ఆఫ్ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్. చూడండి పులితో ఫోటో దిగడం, అక్కడ కుక్క ఇచ్చాడు, ఇక్కడ మనం పులి ఇచ్చాం పుస్తకంలో, క్లియర్. కుంటనానికి దారి తీసే కారకం కానిది. కుంటనం అంటే కోరికలు నెరవేరే స్థితి. కుంటనం అంటే నెగిటివ్ వర్డ్. మరి ప్రోత్సాహం లేకపోతే కుంటనానికి గురవుతాం, క్లియర్. కాన్షియస్ థాట్ ఎక్కువగా ఉండడం, అవును. ఎక్కువ అచీవ్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి కుంటనానికి గురవుతాం. నీకు మ్యాథ్స్ రాదు 100 మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నావు కుంటనం స్టార్ట్ అవుతుంది. ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం, తల్లిదండ్రుల ఆంక్షలు ఎక్కువ పెడితే కూడా ఫ్రస్ట్రేషన్ గురవుతాం, కుంటనానికి గురవుతాం, కోరికలు నెరవేరవు. మరి ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉంటే కుంటనం రాదండి, తెలివి వస్తుంది, సర్దుబాటు వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ కుంటనానికి సంబంధించి. మరి నీట్గా ఇది చదివితే మీరు చేయగలుగుతారు ఈజీగా. పరిశీలకుడు పాల్గొనేవారి రోజువారీ కార్యకలాపాల్లో తాను నిమగ్నమై, పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తాను ఒక భాగమై ఉంటే దాన్ని సంచరిత పరిశీలన అంటారు, సింపుల్ లాజిక్. ఎవరైనా చెప్పగలుగుతారు దీనికి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉదాహరణలే ఉద్యోగాలు. ఉదాహరణ ఎక్కువ ఎగ్జాంపుల్ నేర్చుకొని పోతే, ఒకప్పుడు డైరెక్ట్ బిట్ వచ్చేది, ఇప్పుడు ఇండైరెక్ట్ బిట్. 4-5 టాపిక్ల నుంచి కల్పిస్తున్నాడు, నష్టం లేదు. మీకు విపరీతంగా నేర్పించాను, విపరీతంగా కష్టపడ్డాం. నెక్స్ట్ మాతృభాష నేర్చుకోవడం అనేది ఈ రకమైన అభ్యసనం. ఎంత చిన్న బిట్టు, ఇది కూడా పుస్తకంలో ఉందేమో, ఎక్కడుందో, ఏ టాపిక్లో ఉంది చూడండి ఒకసారి. నియత అన్నాడు, నియత మాతృభాష, మీరు తెలుగు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా శిక్షణ వెళ్ళలేదు, శిక్షణ కోచింగ్ వెళ్ళలేదు, అంటే యాదృచ్ఛికంగా వస్తుంది మీకు. కాలు పగిలింది యాక్సిడెంట్లో అంటామా, కాలు విరిగింది అంటామా యాక్సిడెంట్లో. చిన్నపిల్లాడు కూడా అమ్మో నా కాలు విరిగింది అంటాడు, మరి వాడికి ఎప్పుడు చెప్పలేదే.
ఎప్పుడు మనం చెప్పలేదే అంటే యాదృచ్ఛికంగా నేర్చుకుంటాడు. మరి నియత అభ్యసనం అన్నాడు. నియత అంటే నిర్ణీత కాలం, నిర్ణీత ఉపాధ్యాయులు, తరగతి గది కనుక ఉంటే దాన్ని నియత అంటారు. మరి అనియత అంటే చదువు ఉంటుంది కానీ నియమిత సమయంలో కాకుండా ఎప్పుడైనా సొంతంగా చదువుకోవడం. ఇక్కడ కూడా చదువుకోవడం ఉంటుంది, శిక్షణ ఉంటుంది. మరి విషయ అభ్యసనం ఒక ప్రత్యేక శిక్షణ ఒక సబ్జెక్టు పైన, ఈత కొట్టడం, కంప్యూటర్, సెల్ ఫోన్ రిపేర్ ఇలాంటి పైన శిక్షణ తీసుకుంటే దాన్ని విషయ అభ్యసనం. కానీ ఇది ఆదృశ్చిక అభ్యసనం, ఎలాంటి శిక్షణ లేకుండా నేర్చుకుంటాం కాబట్టి. కాబట్టి సింపుల్ లాజిక్ ఆదృశ్చిక. క్రింది వాళ్ళు ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఇంతకు దీర్ఘకాలిక స్మృతి అంటే ఏమిటి? ఎక్కువ రోజులు ఎంత ప్రయత్నించినప్పటికీ మర్చిపోం. మీ నాన్న పేరు ఏంటంటే టక్కామని చెప్తావు, ఆధార్ కార్డు చూసి చెప్పవే. ఎందుకంటే ఎక్కువసార్లు మీరు బాగా మీ తండ్రి పేరును ఉపయోగించారు. ఎక్కువసార్లు ఉపయోగించడం వల్ల ఏమైంది అంటే స్మృతి చిహ్నాలు దృఢంగా ఏర్పడాయి. స్మృతి చిహ్నాలు న్యూరోగ్రామ్స్, ఎర్న్గ్రామ్స్ బాగా దృఢంగా ఏర్పడాయి. కాబట్టి మీరు నిద్రను లేపి అడిగినా సరే టక్కుమని చెప్తున్నారు. చూడండి ఒకసారి స్పష్టంగా, మీ నాన్న పేరు అదే, ఇదా మా బాబాయ్ పేరా, నాన్న పేరా, మా అమ్మ పేరా, కన్ఫ్యూజ్ అవుతున్నారంట? లేదు, స్పష్టమైన స్మృతి. ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి అవ్యక్తంగా ఏమాత్రం ప్రయత్నం చేయకుండా చెప్తున్నావా లేదా? అవ్యక్తంగా చెప్తావు. మరియు అర్ధ సంబంధ సంబంధిత స్మృతి. అర్ధ సంబంధ స్మృతి అంటే మనం పుస్తకంలో రాసామండి, అర్ధ సంబంధం అంటే ఏమిటంటే రోజు చేసే పనులు సాధారణంగానే గుర్తుంటాయి. లేచినప్పుడే సెల్ ఫోన్ ముట్టుకుంటాం, అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోజు చేస్తాం కాబట్టి. మరి మీ నాన్న పేరు ఎందుకంటే డిఎస్సిలో, టెట్లో, మిగతా వాటిలో ఎవరైనా అడిగినా సరే చెప్తున్నావు కాబట్టి. మరి ఉద్దీపన స్పర్శ ద్వారా స్మృతి అంటే దీని ఇంగ్లీష్లో ఆప్టిక్ మెమరీ అంటే ముట్టుకుంటేనే గుర్తుకొస్తుంది అని, దాన్ని స్పర్శ ద్వారా గుర్తు రావడం. మరి దీర్ఘకాల స్మృతిలో స్పర్శ అనే పదం ఉందా? లేదు. స్పర్శ ద్వారా గుర్తుపెట్టుకోవడం. ఇలా ఆలోచించాలండి మీరు ఎగ్జామ్లో, ఇలా ఆలోచించాలని నేను ప్రాక్టీస్ బిట్స్ చేయాలి, నెంబర్ ఆఫ్ చేయాలి. క్లాస్ విని ఒక్కసారి పుస్తకంలో షార్ట్ కట్ అండర్లైన్ చేసుకొని, పుస్తకంలో నేను సపరేట్గా రాశాను, యాప్లో 5000 ప్రాక్టీస్ బిట్స్ పెట్టాను. ఇప్పుడు డిఎస్సి మేల్కోండి, టెట్ వరకు మన ఆటలు సాగాయి, కానీ డిఎస్సిలో ఆటలు సాగవు. 16000 పోస్టులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 11000 దాదాపుగా, 10000 చేంజ్ ఉన్నాయి. కానీ ఎంత బాధపడుతున్నారు, పాయింట్లలో జాబులు పోయాయి. ఆ పరిస్థితి, ఆ గతి, ఆ దుర్గతి మనకు పట్టకూడదు, ఎంత బాధ ఉంటుంది. నెక్స్ట్, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతికి సంబంధించి మన పుస్తకంలో ఎక్కడుందో నీట్గా రాశాం. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని పావులో, కార్య సాధన సిద్ధాంతాన్ని స్కిన్నర్. ఇది ఎవరికైనా చేయగలుగుతారు, ఏ పుస్తకంలోనే ఉంటుంది. ఇంత చిన్న క్వశ్చన్ వస్తుందా ఎగ్జామ్లో అని తప్పు కూడా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫాలో సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అభివృద్ధి అధ్యయనం చేసినటువంటి మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సంజ్ఞానాత్మక వికాసం గురించి డైరెక్ట్ ప్రశ్న, ఏమి ఆలోచించాల్సిన లేదు. పియాజే, సింపుల్. కోయిలర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. కోయిలర్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం, కోయిలర్ సంజ్ఞానాత్మకవాదం, గెస్టాల్ట్ వాదులు అందరూ కూడా సంజ్ఞానాత్మకవాదులు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం దగ్గరనే క్లియర్గా గెస్టాల్ట్ వాదులు, సంజ్ఞానాత్మకవాదులు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు సంజ్ఞానాత్మకవాదానికి చెందిన వారు గెస్టాల్ట్ వాదులు. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు. ప్రభావితం చేసే మార్పులు తీసుకొచ్చే నాయకుడు. చూడండి, సమూహాన్ని ప్రభావితం నిర్వహించడంలో ప్రభావితం చేసే మార్పులు తీసుకొచ్చేవాడే నాయకుడు అన్నది ఎవరంటే కెటల్. ఇది ఆన్సర్ క్యాటిల్ అన్నాడు కెటల్ పుస్తకంలో నీట్గా. ఇది కూడా తప్పుగా చూడండి, మార్క్ కలుస్తుంది. ఎంత తప్పు అండి, ఎంత మిస్టేక్ అండి, బ్లెండర్ మిస్టేక్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ అన్ని తప్పే. ఆర్టికల్ 21A. మరి 45 ఏంటి సార్? 45 ఏంటంటే విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత 0-6 లోపు బాలబాలికలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించడం. కానీ ఇక్కడ ఏమన్నాడు?
ప్రాథమిక విద్య అంటే 6 నుండి 14 సంవత్సరాలు. ఇంత తప్పించాడు చూడండి. అందుకే పుస్తకంలో చూడండి, RT 09 అమల్లోకి వచ్చిన తర్వాత Article 21A 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికల విద్యను ఉచితంగా అందజేయాలని ఈ ఆర్టికల్ నుంచి వేరు చేయడం జరిగింది. Article 21A కూడా రాశాను మన పుస్తకంలో, ఆర్టికల్స్ రాశాను గెజ్జేసి. Article 21A Article 45A 6-6 సంవత్సరాల లోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను కలుస్తుంది. నేనున్నాను, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొట్టండి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాళ్ళు ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు, ప్రతి విద్య ముఖ్యం. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు, దీని తప్పు ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి, కలపబడడం చేర్చబడడం ప్రతి బిడ్డ యొక్క హక్కు. మరి ఇది ఆన్సర్ కాబట్టి చూడండి ఎంత ఈజీగా ఇవన్నీ కూడా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ప్రతి పాయింట్ చదివిన వారు మాత్రమే సక్సెస్ అవుతారు. చూడండి ఎంత నీట్గా ఇవ్వడం జరిగింది, ఒక్కసారి మీరు ఆలోచిస్తే. రైట్, చూడండి, కలపడం అనే పదం ఉందా, చేర్చడం అనే పదం ఉందా, జతపరచడం అనే పదం ఉందా? చూడండి కలపడం, ఆ పాయింట్ ఇచ్చాడు. పిల్లలందరూ నేర్చుకుంటారు, పిల్లలందరూ నేర్చుకోగలరు అనే ఉద్దేశం. చూడండి వివిధ వైకల్యాలు ప్రత్యేక అవసరమైన పిల్లలను ప్రధాన పాఠశాల నుంచి వేరు చేసి విద్యను అందిస్తే ప్రత్యేక విద్యగా పరిగణిస్తారు, కానీ ఇది సమ్మిళిత విద్య. మరి ఇక్కడ చూస్తే సమ్మిళిత విద్య కేవలం నిర్దిష్ట ప్రత్యేక సమూహానికి చెందిన పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు, ఇది అందరి అభ్యసనంకు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పిల్లలు, వారి కుటుంబ సిబ్బంది, అధికారులు, సమాజంలో ఇతర సభ్యులు వారి భాగస్వామ్యం ప్రోత్సహిస్తుంది. ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మొదటి ఈ ప్యారాలోనే మనకు చూడండి, ప్రతి విద్యార్థి ఒక విలక్షణమైన వాడు. చూడండి విలక్షణమైన వాడు, ప్రతి బిడ్డ ముఖ్యం, ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి, ఆ పాయింట్ నుంచి రావడం జరిగింది పూర్తిగా తెలుగు అకాడమీ పుస్తకాలు. ఇది చూడండి సోషల్ మెథడ్ నుంచి వచ్చింది. సోషల్ మెథడ్, నేను తెలంగాణ డిఎస్సి పుస్తకం రాశాను. వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రితో విధానం ఏంటంటే మనకు విన్నెట్కా ప్రణాళిక, గ్యారీ ప్రణాళిక, డాల్టన్ ప్రణాళిక, ప్రాజెక్టు ప్రణాళిక. ప్రాజెక్టు ప్రణాళిక మీకు తెలుసు, మనకు ప్రాజెక్టు ప్రణాళిక అనేటువంటి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, చూపిస్తాను. గ్యారీ ప్రణాళిక అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ యొక్క ప్రణాళికను విలియం బర్ట్ అనే వ్యక్తి రూపొందించాడు. అదే డాల్టన్ ప్రణాళికను హెలెన్ పార్క్ హాస్ట్ అనే వ్యక్తి, మరి ప్రాజెక్టు పద్ధతిని స్టీవెన్సన్ అనే వ్యక్తి, కిల్పాట్రిక్ అనే వ్యక్తి. మనకు దీనిపైన నిర్వచనం వచ్చింది, నేను చెప్తాను చూడండి ఒకసారి. సోషల్ మెథడ్ నుంచి రావడం జరిగింది, ఇది మన సైకాలజీలో లేదు. రైట్, ఇది మన పుస్తకంలో రాసినటువంటి చూడండి, గారీ ప్రణాళిక, మోరిసన్ ప్రణాళిక, విన్నెట్క ప్రణాళిక, ఇవన్నీ సిడబ్ల్యూ వాష్బర్న్. ఇది ప్రకల్పన, ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం. దీన్ని కూడా షార్ట్ కట్ చెప్పడం జరిగింది. మరి చూడండి ఒకసారి ఇక్కడ, అనువైన సహజ పరిసరాల్లో పూర్తి చేసే వరకు నిర్వహించే సమస్యాత్మక వ్యాసక్తి ప్రణాళిక. ఇంత చిన్న అబ్రివేషన్ నిర్వచనం మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో నిర్వచనాన్ని కూడా కట్టు చేశాడు. అనువైన సహజ పరిసరాలు లేదు, అనువైన సహజ పరిసరాలు ఇవ్వలేడు, సగం నుంచి ఇచ్చాడు. ఇంగ్లీష్లో మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చాడు. చూడండి న్యాచురల్ సెట్టింగ్, చూడండి న్యాచురల్. అనువైన పరిసరాలు అనే పదం లేదు, అనువైన సహజ పరిసరాలు సగం నుంచి ఇచ్చాడు. అయినా మన పిల్లలు చేయగలిగారు సింపుల్గా. ఆన్సర్ వచ్చేసి మనకు తెలుసు, స్టీవెన్సన్ ప్రాజెక్టు పద్ధతిని కిల్పాట్రిక్ అనే వ్యక్తి కనుగొన్నాడు. చూడండి ఈ ప్రాజెక్టు పద్ధతిని కిల్పాట్రిక్ అనే వ్యక్తి మరి పటిష్టపరిచింది ఎవరంటే స్టీవెన్సన్. కాబట్టి మీరందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ రాసేవారు, ఎడ్జిట్ రాసేవారు, ఖచ్చితంగా ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన యాప్లో ఆఫర్ ఉంది, మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి. అన్ని కోర్సులపై ఆఫర్ ఉంది, ఏపీ డిఎస్సి సైకాలజీ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి పుస్తకాలపై క్లాసులపై ఆఫర్ ఉంది. విపరీతమైన లైవ్ క్లాసులు ఉంటాయి, మిమ్మల్ని పాఠశాలకు వెళ్ళేంత వరకు పట్టించుకునే ఉంటాం. కాబట్టి మా మాట వినండి, సీరియస్గా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్.